హలో అండి, ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నానండి. వెల్కమ్ టు మై ఛానల్ మధు టాక్స్. సో నేను ఈరోజు మన వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎన్టీ స్కాన్ గురించి, అండ్ దాని ఇంపార్టెన్స్ గురించి షేర్ చేస్తున్నాను. సో ఇది ఎవరికన్నా తెలియని వాళ్ళు ఉంటే, ఎన్టీ స్కాన్ గురించి అందరికీ తెలుసు, బట్ అసలు దీని ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకు ఖచ్చితంగా మనము ఇది చేయించుకోవాలి, అండ్ ఎన్టీ స్కాన్ అంటే ఏంటి, అందులో మనకి ఏమేమి వాల్యూస్ వస్తాయి, ఇవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ రిపోర్ట్స్ వచ్చేసి మా బాబువి, అంటే మా నందువి అనమాట, నా ఫస్ట్ బేబీవి. సో ఆ బాబుకి 11 weeks 6 days ఉన్నప్పుడు నాకు ఎన్టీ స్కాన్ అన్నది మా డాక్టర్ సజెస్ట్ చేశారు. సో అప్పుడు నేను తీయించుకుందనమాట. ఓకే, సో ఇక్కడ క్లినికల్ హిస్టరీ ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఇది ఎన్టీ స్కాన్. ఎన్టీ స్కాన్ అంటే మనకి మెయిన్గా 11 weeks నుంచి 13 weeks లోపు చేసే స్కాన్ అనమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక థర్డ్ మంత్ కంప్లీట్ అయిపోతుంది ఎండింగ్లో కానీ, లేదా ఫోర్త్ పడిన వెంటనే కానీ తీసే స్కాన్ అనమాట ఇది ఎన్టీ స్కాన్. దీని ఇంపార్టెన్స్ ఎన్టీ స్కాన్ అంటే న్యూచువల్ ట్రాన్స్ప్లెన్సీ, అంటే మనకి బేబీ నెక్ వెనకాల పార్ట్, బ్యాక్ సైడ్ ఆఫ్ ది బేబీ నెక్ ఉంటుంది కదా, సో ఆ వెనకాల పార్ట్ ఏదైతే ఉందో అది, దాన్ని అక్కడ లిక్విడ్ ఫ్లూయిడ్ అన్నది ఉంటుంది. సో అది ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నా, లేదా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉన్నా, మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అన్నది డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్కాన్ ద్వారా మనకి యూజ్ అయ్యేది అది, అంటే బేబీలో ఎలాంటి అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నా ఇందులో డిటెక్ట్ అవుతాయి ఈ స్కాన్లో. సో అందుకే చాలా ఇంపార్టెంట్గా ఈ థర్డ్ మంత్లో మనం ఈ స్కాన్ అన్నది చేయించుకోవాలి. సో బేబీకి ఒకవేళ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి, లైక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయి అంటే, సో క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయి అంటే మనం ఏదన్నా డెసిజన్, లైక్ ఎనీ ఫర్దర్గా ఏం చేయాలన్నది డిసైడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి, అండ్ ఆల్సో ఎన్టీ స్కాన్ ద్వారా మనకి బేబీకి నాజల్ బోన్, అంటే ముక్కు బోన్ ఏదైతే ఉంటుందో, ముక్కుకి సంబంధించిన బోన్ ఏర్పడిందా లేదా, అది ఏర్పడిందా లేదా, పర్ఫెక్ట్గా ఉందా లేదా అన్నది కూడా ఈ రెండు ఈ స్కాన్లు అయితే టెస్ట్ చేస్తారు. మెయిన్గా మనం ఖచ్చితంగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ చేయించుకోవాలి అంటారు, ఎందుకంటే రీజన్ ఇదన్నమాట. అండ్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ సింగిల్ లైవ్ ఇంట్రాయుటరిన్ ఫీటస్ నోటెడ్ అంటున్నారు, అంటే ఇది వచ్చేసి సింగిల్ లైవ్ అంటే బేబీ, అంటే మనకి ప్రెగ్నెన్సీలో 1 baby ఉందా, లేదా ట్విన్స్ ఉన్నారా, ట్రిపుల్ ఉన్నారా, ఇది అది తెలుస్తుందన్నమాట మనకి. సో ఫీటస్ మనం బేబీ అంటాం కదా, సో ఈ డాక్టర్స్ లాంగ్వేజ్లో, మెడికల్ లాంగ్వేజ్లో వచ్చేసి ఫీటస్ అంటారు. సో నాకు బాబు ఉన్నాడు కాబట్టి ఇక్కడ సింగిల్ ఫీటస్ నోటెడ్ అనేసి వచ్చింది. అండ్ గుడ్ ఫీటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీస్ సీన్ అనేసి. సో గుడ్ ఫీటల్ మూమెంట్స్ అంటే బేబీ యాక్టివ్గా ఉందా లేదా, అంటే వాళ్ళకి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది కదా ఇన్ని. సో గుడ్ ఫీటల్ మూమెంట్స్ అంటే మనకు వచ్చేసి బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి. ఫీటల్ అంటే మన ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మెడికల్ లాంగ్వేజ్లో ఫీటస్, ఫీటల్ అనేసి యూజ్ చేస్తారు. మనం బేబీ పాపో బాబో అట్లా అనుకుంటుంటాం కదా, సో వాళ్ళ లాంగ్వేజ్లో ఫీటస్ కానీ ఫీటల్ కానీ ఇలా అంటుంటారు. సో గుడ్ ఫీటల్ మూమెంట్స్ అండ్ కార్డియాక్ యాక్టివిటీస్ ఇన్, కార్డియాక్ అంటే మనకి హార్ట్ బీట్ నడుస్తూ బాగా ఉంది అనేసి ఇక్కడ సీన్ అని ఇచ్చారు. అండ్ ప్లెసెంటైజ్ పోస్టీరియర్ గ్రేడ్ ఓ మెచ్యూరిటీ. సో ఓ మెచ్యూరిటీ అంటే నాకైతే ఐడియా లేదు, బట్ పోస్టీరియర్ గ్రేడ్ అని ఉంది. మా బాబుకైతే పోస్టీరియర్లో ఉంది. సో ప్లెసెంటా అంటే, ప్లెసెంటా మనకి పోస్టీరియర్లో ఉంది అంటే బ్యాక్ ఆఫ్ ది, మనకి బ్యాక్ అంటే స్టొమక్కి వెనకాల భాగంలో ఉంటుందన్నమాట. సో యాంటీరియర్ అంటే స్టొమక్కి ఫ్రంట్లో ఉంటే మనకి, అంటే ప్రెగ్నెంట్ లేడీ స్టొమక్కి ఫ్రంట్లో ఉంటే అది యాంటీరియర్ అంటారు. సో నాకు వచ్చేసి పోస్టీరియర్లో ఉంది మా బాబు ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్లో ఉన్నప్పుడు. అండ్ లిక్కర్ ఈజ్ అడిక్వేట్ ఫర్ ఫీటల్ ఏజ్. సో ఈ లిక్కర్ దీని గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. సో మెయిన్వి మీకు షేర్ చేస్తున్నాను అంతే. అండ్ ఇంటర్నల్ ఓఎస్ఈస్ క్లోజ్, సర్వికల్ లెంత్, మెయిన్గా ఈ ఎన్టీ స్కాన్లో మనకు తెలిసేది సర్వికల్ లెంత్ గురించి. సో ఇది వచ్చేసి 3.2 ఉందన్నమాట నాకు, అంటే మా బాబు ఉన్నప్పుడు. అండ్ నో ఫ్లూయిడ్ ఇన్ సర్వికల్ కెనాల్. సో ఇక్కడ సర్వికల్ లెంత్ కూడా చూస్తారు. సో సర్వికల్ లెంత్ వచ్చేసి మనకి ఎక్కువ, అంటే ఎక్కువగా ఉందా లేదా ఇంకా
సర్వికల్ లెంత్ తక్కువ ఉందా, నార్మల్గా ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉంటే మళ్ళీ మనకి స్టిచ్ చేసి ఈ ప్రెగ్నెన్సీ అంతా కంటిన్యూ అయ్యేలాగా చేస్తారనమాట. సో నాకైతే కరెక్ట్గానే ఉంది మా బాబు ఉన్నప్పుడు. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి ఫీటల్ బయోమెట్రిక్ వాల్యూస్. సో ఈ బయోమెట్రిక్ వాల్యూస్ అంటే సిఆర్ఎల్, సిఆర్ఎల్ అంటే మనకి ఈ బేబీ జెస్టేషనల్ ఏజ్ ఒకటి చూస్తారు. 11 weeks 6 days ఉంది మా బాబు కడుపులో ఉన్నప్పుడు నాకు. అండ్ దాని సిఆర్ఎల్ వాల్యూస్ వచ్చేసి 50.94 mm ఉంది. అంటే బేబీ హెడ్ నుంచి బటెక్స్ వరకు మనకి లెంత్ ఎంత ఉంటుంది, అది ఉండాల్సిన దానికన్నా కరెక్ట్గా ఉందా లేదా అన్నది మెజర్ చేస్తారనమాట. సో దీని ద్వారా జెండర్ కూడా తెలుస్తుంది అంటారు. అంటే తక్కువ ఉంటే పాప అని లేదా ఎక్కువ ఉంటే బాబు అని అలా తెలుస్తుంది అని కొంతమంది అంటూ ఉంటారు. బట్ అవన్నీ కూడా మైత్స్ అండి, అంటే అవన్నీ నిజం కూడా అవ్వవు. సో నాకైతే వాటి మీద పెద్దగా నమ్మకం లేదు. సో వచ్చేసి మా బాబు వాల్యూ అయితే ఇలా వచ్చింది. అండ్ నెక్స్ట్ హార్ట్ బీట్, FHR అంటే హార్ట్ బీట్ అనమాట మనకి. సో ఈ హార్ట్ బీట్ వచ్చేసి 150 BPM ఉంది మా బాబు ఉన్నప్పుడు. సో నాకు ఎగ్జాక్ట్గా ఉన్న ప్రెగ్నెన్సీ ఏజ్ ఎంత ఉందంటే 11 weeks 6 days ఉందనమాట ఈ టిఫా స్కాన్ చేయించేటప్పటికి, సారీ ఎన్టీ స్కాన్ చేయించేటప్పటికి. సో ఎండ్ ఆఫ్ ది డెలివరీ డేట్ వచ్చేసి నాకు 18 నవంబర్ 2019కి ఇచ్చారు. సో 18th ఇచ్చారు నవంబర్లో. సో నాకు ఆల్రెడీ బీపీ ఉంది కాబట్టి, ఫస్ట్ నుంచి ప్రెగ్నెన్సీ ఫస్ట్ నుంచి బీపీ ఉంది కాబట్టి అక్టోబర్ ఎండింగ్లో సి సెక్షన్ డెలివరీ అయితే అయిందనమాట. సో ఇది ఎగ్జాక్ట్ డేట్ అని కాదు, బట్ వాళ్ళ ఈ స్కాన్ రిపోర్ట్స్ అన్నిటి ద్వారా మనకి ఎగ్జాక్ట్ అంటే ఇలా ఇస్తారనమాట. జస్ట్ ఎస్టిమేషన్, దీని బిఫోర్ రన్ అవ్వచ్చు ఆఫ్టర్ రన్ అవ్వచ్చు అది మనం కరెక్ట్గా డిసైడ్ చేయలేము. నెక్స్ట్ ఇంకా వాల్యూస్ అన్ని ఫీటల్ హెడ్ షోస్ నార్మల్. సో తల పెద్దగా ఉందా చిన్నగా ఉందా అండ్ అవి చూపిస్తూ ఉంటారు. ఫీటల్ స్పైన్ షోస్ నార్మల్. అండ్ ఇది మెయిన్ న్యూచల్ ట్రాన్స్కులెన్సీ 1.4 mm ఉంది. సో ఇదే మీకు చెప్పింది నేను ఎన్టీ స్కాన్లో, ఎన్టీ అంటే న్యూచల్ ట్రాన్స్కులెన్సీ అనమాట. సో ఇది వచ్చేసి 1.4 mm నార్మల్గా ఉంది. సో ఈ ఎన్టీ స్కాన్ నాజల్ బోన్, సో ఇంకోటి చెప్పాను కదా మెయిన్గా వాళ్ళు చూసేది ఎన్టీ స్కాన్లో న్యూచల్ ట్రాన్స్కులెన్సీ. దీని ద్వారా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే మనకి ఈ 3rd month డిసైడ్ అంటే తెలుస్తుంది అనమాట, అందుకు ఈ స్కాన్. నెక్స్ట్ నాజల్ బోన్ ఈజ్ ఐడెంటిఫైడ్, చెప్పాను కదా ముక్కు బోన్ ఏదైతే ఉంటుందో అది కరెక్ట్గా ఉందా లేదా ఫామ్ అయిందా లేదా అనే దాని గురించి ఈ ఎన్టీ స్కాన్ మెయిన్గా ఈ రెండింటి గురించి ఈ ఎన్టీ స్కాన్ అనేది తీస్తారు. నెక్స్ట్ లింబ్స్ అపియర్ అప్రోప్రియేట్ ఫర్ ఫీటల్ ఏజ్ అండ్ స్టొమక్ బబుల్ ఈజ్ విజువలైజ్డ్. సో ఫీటల్ యూరినరీ బ్లాడెంట్ ఇవన్నీ కూడా కామన్గా మనకి ఇస్తూ ఉంటారు. సో ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ మెయిన్ ఎన్టీ స్కాన్ చేయించడానికి రీజన్ ఈ రెండు అన్నమాట. ఓకే, సో ఇది మా బాబుదైతే ఎన్టీ స్కాన్ గురించి. తెలియని వాళ్ళకి ఈ స్కాన్ ఇంపార్టెన్స్ తెలుస్తుందని మీతో కూడా షేర్ చేద్దాం అనుకున్నాను. సో ఇది వచ్చేసి ఇలా మనకి ఇమేజెస్ అనేది ఇస్తారనమాట. సో నేను విజయలో చేయించుకున్నాను, విజయ డయాగ్నోస్టిక్లో బాబువి అన్నీ అంటే వాళ్ళు చూస్తారు కదా. సో అదంతా కూడా మనకి డీటెయిల్గా ఇలా ఇస్తారు, ఇవి మనకు అర్థం కూడా కావు. సో దట్స్ ఆల్. హోప్ ఈ వీడియో మీ అందరికైతే యూజ్ అయింది అనుకుంటా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్ ఆల్, బాయ్ బాయ్.